ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ నెంబర్ వన్, ఇఫ్ పి ఈజ్ గ్రేటర్ దెన్ టూ ఈజ్ ఎ ప్రైమ్, దెన్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 4n+1 ఆర్ 4n+3 ఫర్ ఏ సూటబుల్ న్యాచురల్ నెంబర్ ఎన్. స్టేట్మెంట్ నెంబర్ టూ, ఇఫ్ పి ఈజ్ గ్రేటర్ దెన్ టూ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, దెన్ p-1 × p+1 ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 4. సో అవుట్ ఆఫ్ ది స్టేట్మెంట్స్, సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడండి. సో ఫస్ట్ వన్ ట్రూ, సెకండ్ వన్ ఫాల్స్ అట్లా ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఫాల్స్ ట్రూ డిసైడ్ చేయాలంటే ఆ రెండు స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. సో దానికోసం స్టేట్మెంట్ వన్ మనకేమి ఇచ్చాడు, ఇఫ్ పి ఈజ్ గ్రేటర్ దెన్ టూ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, అంటే పి అనేది ఒక ప్రధాన సంఖ్య, ప్రైమ్ నెంబర్, అండ్ అది కూడా రెండు కంటే ఎక్కువ ఉండే ప్రధాన సంఖ్య. సో రెండు కంటే ఎక్కువ ఉండే ప్రధాన సంఖ్యలు అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే పి వాల్యూస్ వచ్చేసి మనం 3 తోటి స్టార్ట్ అవుతే 3, 5, 7, 11 అలా మనం డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు పి ప్లేస్లో. మరి కండిషన్ ఏంటి, ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 4n+1 ఆర్ 4n+3 ఫర్ సూటబుల్ ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 అనేది ఒక న్యాచురల్ నెంబర్ అండి. ఈ న్యాచురల్ నెంబర్ని మనం 4n+1 రూపంలో రాయలేకపోతున్నాం, 4n+1 రూపంలో రాయలేకపోతున్నాం, బట్ 5ని మనం రాయగలుగుతున్నాం కానీ 3ని మనం రాయలేకపోతున్నాం, కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అంటే తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనుకోండి, అది రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి కనీసం ఒక ఎగ్జాంపుల్ మనం చూపించిన చాలు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ 3 అనేది మనకు దొరికింది, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకంటే ఇక్కడ 3 అనే నెంబర్ తీసుకుంటే దాన్ని మనం 4n+1 కానీ 4n+3 కానీ ఈ రెండు ఫామ్లలో ఎక్కడ కూడా రాయలేకపోతున్నాం. కాబట్టి ఈ ఎన్ అనేది న్యాచురల్ నెంబర్ అండి. సో 0 తోటి స్టార్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ n=0 కనుక ఉండుంటే, అప్పుడు మనం 4 × 0+3 అంటే సెకండ్ ఫామ్ ఉంది చూడండి, దీని రూపంలో రాయగలుగుతాం. కానీ బట్ ఎన్ అనేది 0 కాదు. ఎందుకు కాదంటే ఇక్కడ ఉండే న్యాచురల్ నెంబర్ని బేస్ చేసుకుంటే ఎన్ అనేది 0 కాదు. అందుకే ప్రతి క్వశ్చన్ ఒక స్టేట్మెంట్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ న్యాచురల్ నెంబర్ లేకపోతే ఈ స్టేట్మెంట్ కరెక్ట్, ఇది న్యాచురల్ నెంబర్ కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇది ఇక్కడ ఎక్కడ కూడా ఫోకస్ కాదండి ఈ స్టేట్మెంట్, కానీ ఈ వర్డ్ పైన ఆ స్టేట్మెంట్ మొత్తం కూడా ఆధారపడి ఉంది. సో న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. న్యాచురల్ నెంబర్స్ తెలుగులో ఏమంటాం మనం, సహజ సంఖ్యలు అంటాం. సో సహజ సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఎన్ ప్లేస్లో 1 రాస్తామనుకోండి, అప్పుడు అది 7 అవుతుంది, 3 కాదు. అంటే మనం 3ని మనం ప్రూవ్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది క్లియర్గా రాగండి, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది క్లియర్గా రాగ. మరి సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో కూడా చూద్దాం. ఇఫ్ పి ఈజ్ గ్రేటర్ దెన్ టూ ఈజ్ ఎ ప్రైమ్, దెన్ p-1 × p+1 ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 4 అని ఇచ్చాడు. సో ఇంతకుముందు చెప్పిన విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం. సో పి అనేది ఒక ప్రధాన సంఖ్య, అది కూడా 2 కంటే ఎక్కువ ఉండాలి, అంటే 3, 5, 7, 11 ఇలా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి కండిషన్ ఏమి ఇచ్చాడంటే p-1 × p+1 అని చెప్పి ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ p=3 తీసుకుంటే 3-1 × 3+1 3-1=2, 3+1=4 which is equal to 8, ఒక నెంబర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకుందాం ఈసారికి. 7 కనుక తీసుకుంటే 7-1 × 7+1 7-1 6 అండి, 7+1 8 so which is equal to 48, ఇంకో నెంబర్ వచ్చింది. ఇక్కడ ఈ కేసులో కూడా ఇది 4 తోటి డివిజిబుల్ అవుతుంది, ఇక్కడ 48 కూడా 4 తోటి డివిజిబుల్ అవుతుంది. మీరు ఏ ప్రధాన సంఖ్య అయినా కూడా తీసుకోండి, అది ఖచ్చితంగా p-1 × p+1 కనుక రాసినట్లయితే అది pతో అంటే 4 తోటి డివిజిబుల్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది ప్రతి దానికి కూడా కరెక్ట్ అండి. సో అక్కడ స్టేట్మెంట్ ఉంది, అది ఫాల్స్ అని చెప్పడానికి మన దగ్గర కనీసం ఒక ఎగ్జాంపుల్ చూపించలేకపోతున్నాం, కాబట్టి ఈ సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అండి. సో ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు, ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్స్, సెకండ్ వన్ ఈజ్ ట్రూ. సో ఆప్షన్ నెంబర్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ నెంబర్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఫర్ విచ్ n² + n+41 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ మనకు వాట్ ఈస్ ద ఫస్ట్ వాల్యూ అని చెప్పేసి కింద నాలుగు ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనకు వేరే మెథడ్స్ అవసరం లేదండి. ఈ క్రింది వాటిలో ఏది కరెక్టో చూస్తే చాలు. సో ఈ క్రింది వాటిలో ఏది కరెక్టో అని చెప్పి చూడాలంటే మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ నుంచి ట్రై చేసుకుంటూ వెళ్ళడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ వాల్యూ కనుక 1 అనుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఎన్ వాల్యూ 10 అనుకుంటే కనుక ఏ విధంగా ఉంటుందో చూస్తూ వెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ వాల్యూ 1 రాద్దామండి. సో ఎన్ వాల్యూ 1 రాస్తే 1² 1+1 + 41 so which is equal to 10 అండి, 43. బట్ 43 ఇస్ ఏ ప్రైమ్ నెంబర్, ఎందుకంటే నేను చెప్పాను ఈ స్టార్టింగ్ వీడియోలోనే 100లో ఒకటి ప్రైమ్ నెంబర్స్ మనకి ఎంత ఇంపార్టెంటో చెప్పాను, అందులో ఇక్కడ 43 అనేది మనకు తెలిసిపోయింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనకి n=10 రాసామనుకోండి, అప్పుడు మనకి వాల్యూస్ ఏమొస్తాయి, సో 10² 100 + 10 + 41 so which is equal to 110 + 41 151 by default 151 is also a prime number అండి. సో మనం ఏ విధంగా చెక్ చేయాలి, సో చెక్ చేసే మెథడ్ కూడా మీకు చెప్పాను. సో 151 అనేది ఎక్కడి నుంచి ఎక్కడ మధ్యలో ఉంటుందంటే 12² 13² మధ్యలో ఉంటుంది. సో మనం చెక్ చేయాల్సింది 13 లోపల ఉండే ప్రధాన సంఖ్యలు. సో 13 లోపల ఉండే ప్రధాన సంఖ్యలో 2 అవసరం లేదు, 3 కావాలి,
ఐదు అవసరం లేదు, ఏడు కావాలి, తొమ్మిది ప్రధాన సంఖ్య కాదు, పదకొండు ప్రధాన సంఖ్య. సో ఈ నెంబర్స్తో చెక్ చేస్తే చాలని చెప్పాను. సో మూడు ఎక్కంలో ఇది రాదండి, ఎందుకంటే వీటి సమ్ ఎంత, సెవెన్ కాబట్టి ఇది రాదు. ఏడు టేబుల్లో క్యాన్సల్ చేసినట్టయితే ఏ రెంట్ల పద్నాలుగు, ఒకటి మిగులుతుంది పదకొండు వస్తుంది, ఇక్కడ కూడా క్యాన్సల్ కాదు. పదకొండు ఎక్కం పదకొండు, నాలుగు మిగులుతుంది నలభై ఒకటి, పదకొండు ఎక్కంలో నలభై నాలుగు రాదు. సో ఇక్కడ ఈ 151 అనేది ఒక ప్రధాన సంఖ్య. బట్ మనకు అడిగేది ఏంటి, విచ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య కానిది ఏదని అడిగాడు. ఇది ప్రధాన సంఖ్యనే, ఇది ప్రధాన సంఖ్యనే. వాట్ అబౌట్ 20 అండి, 20 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 20² 400 ప్లస్ 20 ప్లస్ 41 విచ్ ఇస్ ఈక్వల్ టు 461. సో 461 ఇస్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్ అండి, 461 ఇస్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. సో మనకి 361 ప్రైమ్ నెంబర్ కాదు, బట్ 461 ప్రైమ్ నెంబర్. 361 స్పెషల్ ఏంటి, 19² ప్రతి నెంబర్ని చూడగానే కొన్ని గుర్తులు పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. సో ఇప్పుడు ఈ 361 గుర్తుకుంటే 461 గుర్తుకుంటుంది. సో 361 అనేది 19² అది మనకి 361 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చే 461 అనేది ప్రైమ్ నెంబర్ అండి. సో ఈ విధంగా గుర్తుంచుకున్నాం అనుకోండి, ఒక నెంబర్కి ఇంకో నెంబర్ లింక్ అనమాట. సో అప్పుడు అది చెక్ చేయని వస్తుంది, ఇటువంటి నెంబర్ ఎప్పుడు కనబడ్డా కూడా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే అన్ని ప్రైమ్ నెంబర్స్ని మనం బట్టి పట్టలేం, కానీ కొన్నిటిని గుర్తుంచుకునే ఛాన్సెస్ ఉంటాయి, అందులో ఇది ఒక నెంబర్ అండి. నెక్స్ట్ మనం 40 కనుక రాసామనుకోండి, ఇక్కడ ఎన్ ప్లేస్లో 40 రాస్తే 40² 1600 ప్లస్ 40 40 ప్లస్ 41 విచ్ ఇస్ ఈక్వల్ టు 1640 ప్లస్ 41 1681. సో ఇది ప్రధాన సంఖ్యన కాదా అని చెప్పినప్పుడు మనం అది ఏ స్క్వేర్ల మధ్యలో ఉంది, ఎక్కడ వరకు వెళ్ళాలి అని ఆలోచించకుండా సింపుల్గా ట్రింక్ చేయండి. ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత వస్తుంది, 1640 వస్తుంది. సో ఆల్రెడీ 41 ఉంది. సో 41కి ఈ 1640కి ఏమైనా సంబంధం ఉందా, సో క్లియర్గా ఉందండి. సో 41 ఇంటూ 4 చేస్తే 164 వస్తుంది, 41 ఇంటూ 40 చేస్తే 1640 వస్తుంది. సో ఇది 41 టేబుల్లో క్యాన్సల్ అవుతుంది, ఇది 41 టేబుల్లో క్యాన్సల్ అవుతుంది, కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు, అది ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్పేసి మనం ఆన్సర్ రాస్తాం. సో అట్లా కనుక తీసుకుంటే ఎన్ వేలు ఎంత అండి, ఇక్కడ ఆప్షన్ నెంబర్ డి 41 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, లెట్ ఎక్స్కే ఈక్వల్ టు P1 ఇంటూ P2 ఇంటూ .. పీకే ప్లస్ 1 వేర్ P1 P2 P3 .. పీకే ఆర్ ది ఫస్ట్ కే ప్రైమ్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ కూడా సేమ్ అండి. సో ఆ స్టేట్మెంట్స్ ఏంటో చూసేదానికంటే ముందు వాటి వాల్యూస్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్కే అనేది ఒక వాల్యూ, దీన్ని ఎట్లా డిఫైన్ చేశారంటే P1 ఇంటూ P2 ఇంటూ .. పీకే అని చెప్పి రాశాడు. సో వాట్ ఆర్ పీస్, ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్, అవి కూడా ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే 2 తోటి స్టార్ట్ అవుతాయి, 2, 3, 5 ఇలా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు X2 తీసుకున్నాం అనుకోండి, ఈ రెండు సంఖ్యలు మల్టిప్లికేషన్ చేయాలి, ఈ రెండు సంఖ్యలు మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 6 వస్తుంది. అండ్ X3 కనుక తీసుకుంటే ఈ మూడు సంఖ్యలు మల్టిప్లికేషన్ చేయాలి, సో 2 × 3 = 6, 6 × 5 = 30 వస్తుంది. సో ఇవి ఎక్స్కే వాల్యూస్. సో మనకి ప్లస్ 1 కూడా ఇచ్చాడు కదండి, సో ప్లస్ 1 అంటే ఇది 7 అండి, ఇది 31. సో ఇలా ఒక సిరీస్ ఫామ్ అవుతుంది, చూద్దాం ఒకసారి. ఇప్పుడు స్టేట్మెంట్ చూద్దాం, ఎక్స్కే ఇస్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఎక్స్కే ఇస్ ప్రైమ్ నెంబర్ అంటే ఎక్స్కే ఇస్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఎక్స్కే వాల్యూ అంటే ఇదండి. సో 7 ఎంత వచ్చిందండి, ఇక్కడ 7 ఒక ప్రైమ్ నెంబర్, 31 ఒక ప్రైమ్ నెంబర్, అంటే ఈ సిరీస్లో వచ్చేటి అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. మీరు ఇంకా వేరే వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా మల్టిప్లికేషన్ చేసినట్లయితే ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా మల్టిప్లికేషన్ చేసి ఒకటి యాడ్ చేస్తే వచ్చేటి అన్ని కూడా ప్రైమ్ నెంబర్సే. ఇది ఒక రూల్, ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మల్టిప్లికేషన్ చేసి ఒకటి యాడ్ చేసినట్లయితే వచ్చే సంఖ్య కూడా ఒక ప్రధాన సంఖ్య. అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడు, ఎక్స్కేజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ ఏంటంటే కాంపోజిట్ నెంబర్ కాదు, ఎందుకంటే దీనికి అపోజిట్ అనమాట, ఇదే అవుతుంది లేదా ఇది అవుతుంది. సో ఫస్ట్ 1 ఏంది కాబట్టి సెకండ్ 1 కాదు. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, ఎక్స్కే ప్లస్ 1 ఈజ్ ఆల్వేస్ ఏ ఈవెన్ నెంబర్, ఇది ఎక్స్కే అండి. సో ఎక్స్కే ప్లస్ 1 ఏమవుతుంది అంటే ఈ వచ్చిన సంఖ్య కూడ కలపడం, విచ్ ఇస్ ఈక్వల్ టు 8 విచ్ ఇస్ ఈక్వల్ టు 32. అంటే ఇక్కడ వచ్చే నెంబర్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ వస్తాయి. అఫ్కోర్స్ ఇది 100% కరెక్ట్ అండి. సో ఇప్పుడు వచ్చే నెంబర్స్ అన్నీ కూడా ఏముంటాయి, ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు 1 & 3 రెండు కూడా ఫాలో అవుతుంది, 1 & 3 రెండు కూడా ఫాలో అవుతుంది. సో 1 & 3 రెండు కూడా ఫాలో కావడం అంటే ఆప్షన్ నెంబర్ డి రైట్ అండి. సో 1 ఫాలో అవుతుంది, 3 ఫాలో అవుతుంది, ఆప్షన్ నెంబర్ డి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. అండ్ 81 క్వశ్చన్ నుంచి అన్నీ కూడా సింప్లిఫికేషన్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు వచ్చండి, బట్ కొన్ని క్వశ్చన్స్ నేను ఇలా తక్కువ టైంలో చేయాలో చెప్తాను, కొన్ని స్కిప్ చేస్తాను. సో 81 క్వశ్చన్ ఏంటండి, 6 × 3 = 3 − 1 ఇస్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనకి బ్రాకెట్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం, యాజ్ పర్ బోర్డ్ మాస్ రూల్ బ్రాకెట్కి ఫస్ట్ బ్రాకెట్ ప్రియారిటీ ఇస్తే 3 − 1 ఎంత అండి, 2 × 3 = 6 6 × 6 = 36. సో అవర్ ఆన్సర్ ఇస్ సి, 36. సో ఇక్కడ ఏం లేదండి, బోర్డ్ మాస్ రూల్ ఫాలో అవుతాం. సో బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఏంటి, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ అడిషన్
డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్, ఈ మెథడ్ ఫాలో అవుతాం. సో ఫస్ట్ ప్రయారిటీ బ్రాకెట్కి ఇస్తాం, దాని తర్వాత డివిజన్కి ఇస్తాం, దాని తర్వాత మల్టిప్లికేషన్, దాని తర్వాత అడిషన్, దాని తర్వాత సబ్స్ట్రాక్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 82nd క్వశ్చన్, 1234 ప్లస్ 2345 మైనస్ 3456 ప్లస్ 4567 ఈక్వల్ టు వాట్. సో ఈ మల్టీ ఈ అడిషన్ సబ్స్ట్రాక్షన్స్ అనేటివి మనం చేస్తూ ఉన్నాం చిన్నప్పటి నుంచి, బట్ ఇక్కడ ఒక చిన్న మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ ద్వారా ఏంటంటే ఆన్సర్ తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అదేంటో కూడా మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ప్లస్ ఉండే పదాలన్నీ ఒకసారి కలపడం, మైనస్ ఉండే పదాలన్నీ ఒకసారి కలపడం, ఈ ప్లస్ పదాల నుండి మైనస్ పదాలు తీసేయడం. సో ప్లస్ పదాలు అంటే ఇవ్వండి. సో అది కూడా డిజిట్ ప్లేస్ అంటే యూనిట్ డిజిట్, 10th డిజిట్, 100th డిజిట్ అంటే ఒకట్ల స్థానము, పదుల స్థానము, వందల స్థానం, ఈ విధంగా వస్తాం. సో ఎప్పుడైనా కూడా లాస్ట్ నుంచి మొదలు పెట్టాలండి. సో 4 + 5 = 9, 9 + 7 = 16. 16 ఈ మూడు కూడా ప్లస్ పదాలు కలిపాను, అప్పుడు ఎంత వచ్చింది మనకి 16 వచ్చింది. ఈ పదం మైనస్ పదం కాబట్టి తీసేయాలి. 16 - 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 అండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే మన ఆన్సర్లో లాస్ట్ నెంబర్ 0 ఒకటి క్యారీ అవుతుంది, ఒకటి క్యారీ అవుతుంది. ఆ క్యారీ ఇప్పుడు ప్లస్ పదాలకి కలపాలి. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ 3 ఉంది కదా, మనం డైరెక్ట్గా 4 తీసుకోవచ్చు, ఎందుకంటే మన క్యారీ కాబట్టి. సో 3 + 1 = 4, 4 + 4 = 8, 8 + 6 = 14, 14 - 5 = 8. సో 14 - 5 = 8. సో ఇక్కడ ఎంత వచ్చిందంటే 8 వచ్చింది. సో దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్సర్ని మధ్యలోనే మనం ఆపేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 8 అనేది 80 ఉంది చూడండి, 80 అనేది ఇక్కడ మాత్రమే కనబడుతుంది, ఇక్కడ నన్ ఆఫ్ దిస్ ఉంది కాబట్టి ప్రాబ్లం మొత్తం చేస్తాం, లేకపోతే అక్కడికి ఆపేయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఈ మెథడ్ అనేది మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది, వారు ఎక్కువగా ఈ మెథడ్ ప్రకారం ఆన్సర్ చేయడం కూడా జరుగుతుందండి. సో ఇక్కడ మనకు నన్ ఆఫ్ దిస్ లేకపోతే ప్రాబ్లం మొత్తం చేయని అవసరం లేదు, నన్ ఆఫ్ దిస్ ఉంది కాబట్టి ప్రాబ్లం మొత్తం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లా కనుక మొత్తం కనుక చేసామనుకోండి ప్రాబ్లంకి ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, 3 మళ్ళీ చేస్తాను చూడండి, 4 + 5 = 9, 9 + 7 = 16, 16 - 6 = 10, 10 అంటే 1 క్యారీ. సో 1 ఇక్కడ వచ్చి యాడ్ అవుతుంది, 3 + 1 = 4 అవుతుంది, 4 + 4 = 8 అవుతుంది, 8 + 6 = 14 అవుతుంది, 14 - 5 = 9 అండి, ఇది 8 కాదు ఇది 9. సో ఇప్పుడు క్యారీ ఏమీ లేదు. నెక్స్ట్ 2 + 3 = 5, 5 + 5 = 10, 10 - 4 = 6 అండి. సో 10 - 4 = 6. మీరు గమనిస్తే ఇక్కడ 590 ఉంది, ఇక్కడ 690 ఉంది. సో ఆన్సర్ ఆల్మోస్ట్ డి అని చెప్పి అర్థమవుతుంది, బట్ మొత్తం చేద్దాం. సో 1 + 2 = 3, 3 + 4 = 7, 7 - 3 = 4 అంటే 4690, ఆప్షన్ నెంబర్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 83rd క్వశ్చన్, 5566 - 7788 + 9988 = what + 4444. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉందండి. సో ఈ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉందంటే ఈ పదం మనకి ఇటు తీసుకురావాలా. సో ఇది ప్లస్ టర్మ్, ఇట్ వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇది మైనస్ అన్నమాట, ఇది మైనస్, ఇది మైనస్, ఈ రెండు ప్లస్. సో ప్లస్లు మొత్తం కలపండి, మైనస్లు మొత్తం కలపండి, ప్లస్ల నుంచి మైనస్లు తీసేయండి. సో 8 + 6 = 14, ఇది 14 వచ్చిందండి. సో 8 + 4 = 12. సో 14 - 12 = 2, అంటే మన లాస్ట్ నెంబర్ ఎంత, 2 వస్తుంది. సో ఇది మొత్తం కూడా మనం వేయం యాక్చువల్గా, సో మైండ్లోనే క్యాల్కులేట్ చేయాలి. సో నెక్స్ట్ ఏమవుతుంది, 6 + 8 = 14, 14 - 12 = 2 అండి. అండ్ 5 + 9 = 14, 14 - 11 = 3. నెక్స్ట్ 5 + 9 = 14, 7 + 4 = 11, 14 - 11 = 3, అంటే 3322 అంటే ఆప్షన్ నెంబర్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ నెంబర్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది.